సో కిందటి వీడియోలో ఫండమెంటల్ సంబంధించిన ఫార్ములా చెప్పుకున్నాం. ఇప్పుడు ముఖ్యమైన ఏంటంటే మెషిన్స్, మెషిన్ సంబంధించిన ఫార్ములా. మొట్టమొదటి మెషిన్ ఏంటి మనకి? డిసి జనరేటర్. డిసి జనరేటర్లో మొట్టమొదటి ఫార్ములా ఏంటంటే జనరేటెడ్ ఈఎంఎఫ్. జనరేటెడ్ ఈఎంఎఫ్ ఇది కూడా ఏమని చెప్పండి? ఇది ఫార్ములా అని అడుగుతాడు, లేకపోతే ప్రాబ్లం అని అడుగుతాడు, ఏదో ఒకటి దీని మీద. దీనికి అవగాహన ఉండాలి కంపల్సరీ. ఓకేనా? సో ఫైవ్ అంటే ఫ్లక్స్ పర్ పోల్. ఓకేనా? ఫారడే లా ప్రకారం జనరేటర్ పనిచేస్తుంది. కాబట్టి ఫ్లక్స్ పర్ పోల్ అంటారు. నార్త్ పోల్ సౌత్ పోల్లోకి ఎంత ఫ్లక్స్ ఉన్నాయి. తర్వాత జెడ్ అంటేది నెంబర్ ఆఫ్ కండక్టర్స్. ఓకేనా? ఎన్ అంటే స్పీడ్ ఇన్ ఆర్పిఎం. పి అంటే నెంబర్ ఆఫ్ పోల్స్. తర్వాత ఏ అంటే నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్. మొత్తం వైండింగ్ని ఎన్ని పాత్స్గా డివైడ్ చేశాడు. సో అక్కడ డీసీలో రెండు పాత్ రెండు వేవ్ వైండింగ్ ఒకటి ఉంటుంది, ల్యాప్ వైండింగ్ ఒకటి ఉంటుంది. సో ల్యాప్ వైండింగ్లో అయితే ఏమైందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు పి అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు పి అంటే పోల్స్ ఎన్ని ఉంటే అన్ని పాత్లు తీసుకోవాలి. అందుకే ల్యాప్ వైండింగ్ హై కరెంట్ లో వోల్టేజ్ పని. ల్యాప్ వైండింగ్ చేసిన ఏదైనా జనరేటర్ ఉంటే హై కరెంట్ లో వోల్టేజ్ పాత్లు పెరుగుతాయి కాబట్టి. అలాగే వేవ్ వైండింగ్ అయితే హై వోల్టేజ్ లో కరెంట్. వేవ్కి ఎంత తీసుకోవాలి? ఓన్లీ టూ తీసుకోవాలి. ఓకేనా? తెలుసు కదా జనరేటర్లు, సిరీస్ జనరేటర్, షంట్ జనరేటర్, కాంపౌండ్ జనరేటర్, లాంగ్ షంట్, షార్ట్ షంట్ అని అంటారు. అందులో ఇంకొక ఈక్వేషన్ దీనికి సరిపోయేది ఈజీ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ ఐఆర్ఏ. లోపల జనరేట్ అయ్యేది ఈజీ, బయటికి వచ్చే టెర్మినల్ వోల్టేజ్ అంటారు. వి అంటే టెర్మినల్ వోల్టేజ్, ఐఏ అంటే ఆర్మేచర్ కరెంట్, ఆర్ఏ అంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్. కాబట్టి మనకు జనరేట్ అయిన దాంట్లో ఆర్మేచర్లో కొంత డ్రాప్ అవుతుంది. ఐఏఆర్ఏ అంటే డ్రాప్ ఇది. అంత దాని తర్వాత ఏంటి, బయటకు వచ్చేది బి. కాబట్టి మొత్తం ఈజ్ ఈక్వల్ టు బయటకు వచ్చేది ప్లస్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు లోపల జనరేట్ అయ్యేది. కాబట్టి జనరేటెడ్ ఈఎంఎఫ్ ఈజీ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఐఏఆర్ఏ. కాబట్టి షంట్ జనరేటర్లో అయితే ఆర్మేచర్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్ ప్లస్ ఐఎస్ఎస్ చేస్తుంది. షంట్ డయాగ్రామ్ వేస్తే మీకు ఆ ఫార్ములా పనికి వస్తుంది. మరి షంట్ ఏంటిది అయ్యా అంటే ఐఎస్హెచ్ ఈజ్ ఈక్వల్ టు బి బై ఆర్ఎస్ఎస్ అని వస్తుంది మనకి ఇక్కడ. బి బై ఆర్ఎస్ఎస్, ఐఎస్ఎస్ అంటే షంట్ కరెంట్, ఆర్ఎస్ఎస్ అంటే షంట్ రెసిస్టెన్స్. ఆర్ఏ అంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్. దిస్ ఈజ్ అబౌట్ డిసి జనరేటర్స్ ఫార్ములాస్. ఇవన్నీ డిసి జనరేటర్. ఈ జనరేటర్లో కాపర్ లాసెస్ ఉంటాయి, ఐరన్ లాసెస్ ఉంటాయి. ఎఫిషియన్సీ అంటే ఎక్కడైనా కూడా ఎఫిషియన్సీ ఫార్ములా మెజిస్ అన్నింటికి ఒకటే. ఏంటిది? అవుట్పుట్ బై ఇన్పుట్ లేదా అవుట్పుట్ బై, ఇక్కడ రాశాను నేను ఇక్కడ అవుట్పుట్ బై ఇన్పుట్ ఇంటూ 100%. అవుట్పుట్ బై అవుట్పుట్ ప్లస్ లాసెస్ అంతే కదా. ఒక విద్యార్థికి మార్కులు ఎలా వేస్తావు? 60/100 వేస్తాడు. వాడి సామర్థ్యం ఎంత అంటే 60%, బికాస్ వి టీచ్ ఇన్ 100%, బట్ ఈ లర్న్ ఓన్లీ 60%. సో కాబట్టి ఏంటి, 60% అంటున్నాడు కాబట్టి దట్ ఈస్ ఎఫిషియన్సీ. 60% ఈజ్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్ ఈజ్ హౌ మచ్? 100. వాట్ అబౌట్ 40? 40 ఇస్ ద లాసెస్. 40 ఇస్ ద లాసెస్. 100 - 60 చేస్తే వస్తుంది లాసెస్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిసి జనరేటర్ అండ్ ఫార్ములాస్. సో నెక్స్ట్ వచ్చేసి డిసి మోటార్. మోటార్ అనగానే బ్యాక్ ఈఎంఎఫ్ అంటారు. జనరేటర్ కన్స్ట్రక్షన్ మోటార్లో ఉంటుంది, కానీ జనరేటర్ని మనం నింపితే అది మనకు కరెంట్ ఇస్తుంది. మోటార్ అయితే ఏమి చేస్తుంది? మనం కరెంట్ ఇస్తే అది తిరుగుతుంది. లోపల జనరేట్ అయిన దాన్ని బ్యాక్ ఈఎంఎఫ్ అంటారు. ఏమంటారు? ఫార్ములా సేమ్ ఉంది, అక్కడిక్కడ అబ్జర్వ్ చేయండి. ఈజీ ఉన్నది ఇక్కడేమో ఈబీ అంటాడు. మోటార్లోనేమో బ్యాక్ ఈఎంఎఫ్ అనాలి, జనరేటర్లోనేమో జనరేటర్ ఈఎంఎఫ్ అనాలి. సో దీని నుంచి వచ్చింది ఇక్కడ ఈబీ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ ఐఆర్ఏ. ఇక్కడ కూడా డిఫరెన్స్ ఉన్నది, ఈజీ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ ఐఆర్ఏ. కొద్దిగా దృష్టి పెట్టాలి. మనం ఇచ్చేది ఆర్మేచర్లో లాస్ అయినాక లోపలికి పోతుంది మోటార్లో. జనరేటర్లో లోపలికి వెళ్ళి వచ్చేది ఆర్మేచర్లో కొంత డ్రాప్ అయి బయటకు వస్తుంది. కాబట్టి మోటార్లలోనేమో బాణగుర్తులని బయటికి పెడతాం, దాని లోపలికి పెడతాం. జనరేటర్లు ఏం చేయాలి? బయటికి పెట్టాలి. మోటార్లో బాణగుర్తు లోపలికి ఎందుకు పెడతాం అంటే మనమే సప్లై ఇస్తున్నాం, జనరేటర్లు ఏమవుతుంది బయటికి వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ రెండు ఫార్ములాస్ తర్వాత ఇది తెలుసు నీకు, ఐఏ ఇది కూడా ఐఎల్ మైనస్ ఐఎస్ఎస్. ఇక్కడ ఏమైంది? ఐఎల్ ప్లస్ ఐఎస్ఎస్ అవుతుంది. కొద్దిగా ఇది ఒక రెండు మూడు లెక్కలు చేస్తే మీకు ఒక కమాండ్ వస్తుంది. నెక్స్ట్
సో టార్క్ ఇక్కడ ఇంపార్టెంట్ టార్క్ టార్క్ ఎందుకంటే ఏ మోటార్ అయినా తిరగాలంటే లోపల ఏమి ఉండాలి టర్నింగ్ ఆర్ ట్విస్టింగ్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఈవి ఐఏ బై 2 పై ఎల్ దీని బేస్ చేసుకొనే సిరీస్ మోటార్ షంట్ మోటార్ కి రెండు సమీకరణాలు ఉన్నాయి ఓకేనా టార్క్ అనేది సిరీస్ మోటార్ కి ఏమైందంటే టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐఏ స్క్వేర్ పర్ వాట్ సిరీస్ మోటార్ కి ఐఏ స్క్వేర్ ఉంటుంది టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ స్క్వేర్ అందుకే సిరీస్ మోటార్ కి రైజింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి సిరీస్ మోటార్ ని డిసి సిరీస్ మోటార్ ని లోడ్ వేసి కానీ స్టార్ట్ చేయాలి లోడ్ వేయకుండా స్టార్ట్ చేస్తే టార్క్ విరిగిపోయే అవకాశం ఉంటుంది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐఏ స్క్వేర్ స్క్వేర్ ఒకేసారి జంప్ అవుతుంది అందుకే సిరీస్ మోటార్ ని రైజింగ్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు అదే షంట్ కి వచ్చే వరకు ఈ టీఏ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది అంటే టీ ప్రపోర్షనల్ టు ఐఏనే ఇది చాలా సార్లు పిట్ అడిగిండు షంట్ మోటార్ కు సిరీస్ మోటార్ కి ఏమో టీ ఈజ్ ఈక్వల్ టు ఐఏ స్క్వేర్ షంట్ మోటార్ కి టీ ఈజ్ ఈక్వల్ టు ఐఏనే బట్ కాన్స్టాంట్ లోడ్ అవసరం ఉన్నగాడు ఏది వాడతారు షంట్ మోటార్ రైజింగ్ క్యారెక్టరిస్టిక్స్ అవసరం ఉన్నగాడు ఏది వాడతారు అంటే లిఫ్ట్స్ కానీ క్రేన్స్ కానీ ట్రైన్స్ కానీ ఓకేనా సో దిస్ ఈస్ కేమ్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ ఒక సీరియస్ ఆర్డర్ లో పోతే మనకు అర్థమవుతాడు టార్క్ సిరీస్ మోటార్ కి ఐఏ స్క్వేర్ ఇదేంటి షంట్ మోటార్ కి ఐఏ అవుతుంది తర్వాత ఎఫిషియన్సీ ఆఫ్ ది మోటార్ ఎఫిషియన్సీ ఆఫ్ మోటార్ మీకు తెలుసు అవుట్పుట్ బై ఇన్పుట్ ఏ మోటార్ అయినా ఏ జనరేటర్ అయినా కాపర్ లాసెస్ ఐరన్ లాసెస్ మెకానికల్ లాసెస్ ఉంటాయి కాపర్ లాసెస్ లోడ్ ను బట్టి మారుతాయి ఐరన్ లాసెస్ ఫిక్స్డ్ మెకానికల్ లాసెస్ కూడా ఫిక్స్డ్ మెకానికల్ ప్లస్ కాపర్ లాసెస్ ని స్ట్రే లాసెస్ అంటారు రెండు కలిపితే ఏమంటారు అండి ఐరన్ లాసెస్ లో రెండు రకాలు ఎడ్డీ కరెంట్ లాసెస్ గుడ్ ఎడ్డీ కరెంట్ లాసెస్ తగ్గడానికి ఏది వాడతారు లామినేషన్స్ వాడతారు ఏ మెటల్ వాడతారు సో ఇది అయిన తర్వాత మోటార్ అనేది ముఖ్యంగా ఏంటంటే ఇట్ ఇస్ ఎ డ్రైవ్ డ్రైవ్ అంటే నడిపేది బట్ మోటార్ యొక్క స్పీడ్ ఎలా ఉంటుంది అని అడుగుతాడు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ ఐఆర్ఏ బై 5 ఇదేంటి స్పీడ్ కంట్రోల్ ఆఫ్ మోటార్ దేని మీద ఆధారపడదని బిట్ అడగచ్చు డైరెక్ట్ మేమ్లా సో బట్ బిట్ అడుగుతేంటి స్పీడ్ కంట్రోల్ డిపెండ్స్ అపాన్ అప్లైడ్ వోల్టేజ్ ఆర్మేచర్ డ్రా అండ్ ఫ్లక్స్ బట్ దెర్ ఇస్ 3 మెథడ్స్ టు కంట్రోల్ ద స్పీడ్ ఆఫ్ ఏ మోటార్ ఒకటేది వోల్టేజ్ కంట్రోల్ మెథడ్ ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్ ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్ మూడు మెథడ్ ద్వారా మనము దాని యొక్క ఏం కంట్రోల్ చేయొచ్చు స్పీడ్ కంట్రోల్ చేయొచ్చు కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలంటే ఈ సమీకరణం గుర్తుపెట్టుకోవాలి ఏంటిది అది ఎన్ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ ఐఆర్ఏ బై 5 నాకు ఎందుకు తెలియదు సార్ బి తెలియదు సార్ ఐఆర్ఏ తెలియదు సార్ ఆల్రెడీ కోచింగ్ అయిపోయింది సార్ అంటే దూరదు కదా ఏం తెలవాలా మీకు ఎన్ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ ఐఆర్ఏ బై 5 అది ఎక్కడికి వెళ్ళా రాలేదు అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇది ఇళ్ళకెళ్ళి వచ్చింది ఈబి ఈజ్ ఈక్వల్ టు ఏం చేసినా 5×10⁶ రాసుకుందాం 5 ను ఎన్ని ఉంటుంది మిగతా అని కాన్స్టాంట్ చేసుకున్నా చేసుకుంటే ఇక్కడికి వచ్చింది కానీ ఏం లేదు నాస్ ఈక్వేషన్ ఎక్కడికి వెళ్ళొస్తుంది ఉన్న ఈక్వేషన్లకి వెళ్ళి బయటకు పట్టుకొచ్చి స్పీడ్ దేని మీద ఆధారపడుతుంది అని అనాలసిస్ చేస్తాడు గుర్రలో ఫస్ట్ ఈ అనాలసిస్ ని పట్టుకొని వెళ్ళి మెషిన్ కాడ కూర్చుంటాడు కాబట్టి దీన్ని కంట్రోల్ ఎలా చేయాలి వోల్టేజ్ తక్కువ అయితే తక్కువ తిరుగుతుంది ఎక్కువ ఇస్తే ఎక్కువ తిరుగుతుంది ఫ్లక్స్ తక్కువ అయితే స్పీడ్ పెరుగుతుంది దిస్ ఈస్ అనాలసిస్ మ్యాథ్స్ ఇంజనీరింగ్ అనుకున్న గొడవ అదే మ్యాథ్స్ కూడా ఏం చేస్తారంటే థియరీని తీసుకొచ్చి ఏం చేస్తాడు ఈక్వేషన్లో బంధిస్తాడు బంధించి ఈక్వేషన్ని క్యాలిక్యులస్ డిఫరెన్షియేషన్ ట్రిగనామెట్రీ ఆల్జీబ్రా వాడి దాన్ని మంచిగా ఇప్పుతా ఉంటాడు పొట్లో ఇప్పుడు ఇప్పి 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 చివరికి సమీకరణం పట్టుకొచ్చి ఓ ఇట్లయితే ఇట్లయితే అంది కాబట్టి ఇట్లయితే ఇట్లయితే అంది కాబట్టి రాజుగారి పెద్ద భార్య మంచిది కాబట్టి చిన్న భార్య చెడ్డది అని తెలిసిపడేస్తా లెక్కలు అర్థమైందా కాబట్టి లెక్కల ఈక్వేషన్ ఎట్లా తయారవుతుందో కొద్దిగా అర్థం కాదు మీకు తెలుసా ఆల్జీబ్రా ఎక్కడ పనికొచ్చినట్టు కనిపించదు కానీ ఇటు మైనస్ అయ్యి ఆలయం గడవదు ఏమైంది అంటే ఎవరు చెప్పింది ఇది నేను చిన్నప్పుడు అనుకున్నా ఈ ఆల్జీబ్రా మీకు గుడ్డ కావాలా అనుకున్నా ఓకేనా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab బట్టి బట్టి మాట బట్టి పెట్టాను కానీ అది మ్యాథ్స్ ఎందుకు మ్యాథ్స్ ఈజ్ అ అప్లికేషన్ ఆఫ్ ఫిజిక్స్ ఫిజిక్స్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇంజనీరింగ్ బాయ్ మన ఫిజిక్సే ఓకేనా కాబట్టి ఈ ఈక్వేషన్ బట్టి పెట్టాలి ఓకే సో ఇక్కడ ఏమైంది చూడండి ఇప్పుడుగా టార్క్ లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చినాం మనం స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ద మోటార్ బట్టి పెట్టాల్సిన అవసరం లేదు సమీకరణం చూడు
మీదుంటే అనులోమ అనుపాతం, కిందుంటే విలోమ అనుపాతం, మీద ప్లస్ ఉంటే అనులోమ అనుపాతం, మైనస్ ఉంటే తెలుసా? అనులోమ అనుపాతం విలోమ అనుపాతం తెలియని కూడా ఉంటుంటారు నాకు తెలిసి. అనులోమ అనుపాతం అంటే ఏమి? అయ్యజీతం పెరుగుతాయి, ఈయన బ్రాండ్ సెట్ పెరుగుతుంది. అవునా? అంతకుముందు మామూలు తీసుకుంటాడు, ఇప్పుడు పాండ్యలు అంటాడు. అయ్యజీతం తగ్గుతాయి, ఈయన తగ్గుతుంది, అనులోమ అనుపాతం. అవునా కదా? మంది ఎక్కువ అయితే మధ్యక పరిచన విలోమ అనుపాతం. అవునా కదా? బాబా మా 500 మంది తీసుకెళ్తానన్నాడు చెల్లె పేరు. కడర్ గారు 350 తెచ్చారు. ఏం చేశాడు? మటాల్లో పోయి ఓకేనా, సాంబార్ తయారే కదా. ఏమైంది కూర పాల్సుకున్నా మరి ఏం చేయమంటావు? నువ్వు 300 తీసుకెళ్తీ, నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు అంటాడు. అంటే విలోమ అనుపాతం, ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది. ఇది దీన్ని అంటే ఒకసారి ఒక విషయం తెలియలేదు అనుకోండి, దాని మీద కొంచెం కూర్చోవాలి. ఎవ్రీ పాయింట్ని ఎక్కించుకోవడమే మన పని రాలేదు, నేర్చుకోవడమే. నేర్చుకుంటే జాబితాను అంటాడు కదా, కాబట్టి ఏం చేయాలి? నేర్చుకోవాలి. అదే పైసలు లేవు, 20-30 లక్షలు పెడితే సింగరేళ్ళ జాబ్ దొరుకుతుంది, కొనలేము మనం. కాబట్టి ఏం చేయాలి? నేర్చుకోవాలి. అది రాదు ఏం చేస్తాం, లెక్కలు రావు, నేర్చుకోవాలి. రైట్, ఇదేంటి చెప్పండి? స్పీడ్ కంట్రోల్. ఇది స్పీడ్ కంట్రోల్తో పాటుగా ఒక మోటార్ ఉండే ముఖ్య లక్షణం ఏంటిది? కరెంట్, స్టార్టింగ్ కరెంట్. స్టార్టర్ ఎందుకు అనే క్వశ్చన్ మీద ఈ ఫార్ములా. స్టార్టర్ ఎందుకు అంటే స్టార్టింగ్ లో బ్యాక్ ఈఎంఎఫ్ 0, బ్యాక్ ఈఎంఎఫ్ 0 కాబట్టి ఏమవుతుంది? ఫుల్ కరెంట్ ఉరికేస్తుంది, అర్ధగంట లోపలికి ఉరికేస్తుంది. వితిన్ 5-6 సెకండ్లలో 6 times 7 times ఉరికొస్తుంది. కాబట్టి స్టార్టర్ లో హై కరెంట్ ఎందుకు వస్తుంది అంటే ఈ ఫార్ములా V-EB/RA. RA 0.01 ఎంత ఉంటుంది అంటే 0.1 అంత ఉంటుంది. ఇది 230/0.1 ఎంత? 2300 అవుతుంది. కాబట్టి బ్యాక్ ఎంఎఫ్ అంటే ఏంటి? 580/60A. స్టార్టింగ్ లో ఎన్ 0, ఎన్ 0 కాబట్టి బ్యాక్ ఎంఎఫ్ ఏమవుతుంది? 0 అవుతుంది. 0 అవుతుంది కాబట్టి ఫుల్ ఉరికేస్తుంది. ఇది కూడా ఎంతసేపు? 2-3 నిమిషాలే. 2-3 నిమిషాలు కాదు, నిమిషంలో తక్కువ సేపే. కాబట్టి స్పీడ్ పికప్ అయినాక మనం ఓల్టేజ్ ఫుల్ ఇవ్వాలి. అందులో భాగమే స్టార్ డెల్టా స్టార్టర్. ఫస్ట్ స్టార్లో వేస్తావు, తర్వాత డెల్టాలో వేస్తాం. ఎందుకు? ఓల్టేజ్ తక్కువ ఇస్తున్నాం, తర్వాత ఫుల్ ఇస్తున్నాం. అదే డీసీలో అయితే 3 స్టార్టర్ ఉంటుంది, 4 స్టార్టర్ ఉంటుంది. ఇంకా రెసిస్టర్లు ఉంటాయి, ఆ రెసిస్టర్లు గుండా పోతుంది. అంటే కొంచెం పికప్ అయినాక ఇస్తాను అన్నాడు, పికప్ అయినాక ఇస్తున్నాం. సో ఇది స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ద మోటార్ సంబంధించింది. తర్వాత ఇది స్పీడ్ కంట్రోల్, ఇదేమో కరెంట్ కంట్రోల్. స్టార్టింగ్ కరెంట్ ఆఫ్ ఎ మోటార్ డిపెండ్స్ అపాన్ అప్లైడ్ ఓల్టేజ్, బ్యాక్ ఈఎంఎఫ్, ఆర్మేచర్ కరెంట్. ఓకేనా?